1వ తారీఖు వస్తే సర్కార్ గుండెల్లో డీజేలు పోగుతుంది. ఇటు ఖజానా చూస్తే ఖాళీ, ఖర్చులేమో భారీ వెలసి నెల తిరిగింది అంటే సర్కార్ మెడ మీద కత్తి వేలాడుతుంది. ఈసారి 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాల టాక్. ఇక ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో కనీసం 2 చెల్లించాలన్నా నెలకు దాదాపు 300 కోట్ల రూపాయల అదనపు భారం తప్పదు. మరోవైపు వివిధ రకాల టోకెన్ల చెల్లింపులే సుమారు 55,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఇక అభివృద్ధి ఎక్కడ ఉంది అంటే అంజనం వేసుకుని వెతికినా కనిపించే పరిస్థితి లేదు. సంక్షేమం సంగతి సరే సరే, సంక్షేమం అనే పదాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అటక మీద రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటిని అమలు చేయడానికి సర్కార్ దగ్గర దమిడీ లేదు. పోనీ ఏమైనా కొత్త ఆదాయం మార్గాలు వెతికి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు కొత్త అప్పుల కోసం కాంగ్రెస్ పాలకులు వెంపర్లాడుతున్నారు. రుణాల్లో కోత పెట్టవద్దని, కొత్త అప్పుల కోసం అదనపు వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని యాచిస్తున్నారు. ఇదిలా ఉంటే రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ కల్పిస్తున్న స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఫేస్ అండ్ మీన్స్ వెసులుబాటును ప్రభుత్వం ఎడాపెడా వాడేస్తుంది. ఒక్క జులైలోనే 35 రోజులకు గాను 28 రోజులు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. ఏ మాత్రం అదుపు తప్పినా ఓవర్ డ్రాఫ్ట్ కి చేరిన వడ్డీ మూత మోగుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి 50,000 కోట్ల రూపాయల మేరకు రుణ వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. అంటే భారత్ ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం లో 50% నిధులు వాడేసుకున్నారన్నమాట. రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను సర్కార్ ఎలా డీల్ చేస్తుందనే చర్చ సాగుతుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా 18,000 కోట్ల పంట రుణమాఫీ చేయడం వల్ల ఆర్థికంగా ప్రభుత్వ రంగ వెన్నుముక విరిగినంత పనైంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లో నెలల్లోని 4 వారాలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా విభజించి కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమానికి నడుం బిగించారు. ఇక అందులో భాగంగా 1వ వారం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం 2వ వారం రాష్ట్ర అప్పులు చెల్లించి కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల్లో రాష్ట్రం వాటా చెల్లింపు కోసం, 3వ వారం సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల కోసం నిధులు కేటాయించే విధంగా షెడ్యూల్ చేశారు. ఇక చివరిది అయిన 4వ వారం మాత్రం వివిధ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు జరిపే విధంగా రూపొందించారు. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా పాలకులు అనుమతి తీసుకున్నట్లు వినికిడి. కాగా ఈసారి జీతాల చెల్లింపులే గండంగా ఉన్న పరిస్థితి. దీనికి తోడు 55,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఈ ఆర్థిక సంవత్సరంలో జరగడం దాదాపు అసాధ్యమే. కొద్దో గొప్ప పైసలు మిగిలితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లకు కేటాయించాలన్నది ప్రభుత్వం వ్యూహం. తద్వారా కేంద్రం నుంచి నిధులు అందుబాటులోకి వస్తే కాస్త చేయాడుతుంది అని కాంగ్రెస్ పాలకులు దింపుడు గల్లం ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటి నడుమ సంక్షేమ పథకాలకు డబ్బులు సమకూరడం కష్టంగా మారింది. ఇక దీంతో 6 గ్యారంటీలపై పాలకులు ప్రజల దృష్టిని మళ్లించడం, లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం లాంటి చర్యలకు దిగి అవాస్ పాల్ అవుతున్నారు. ఇక రాష్ట్రం ప్రతిదానికి ఢిల్లీ వైపుకు బేలగా చూడడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత ఆదాయ వనరులు వెతకడం, స్టేట్ ఓల్ ట్యాక్స్ రెవెన్యూ వసూలు చేయటంలో పాలకులు వైఫల్యం చెందడం వల్లనే ఈ దుస్థితి దాపరించిందన్నది వాదన. అసలు స్వీయ ఆర్థిక విధానాలు అవలంబించడంలో కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఒక దార్శనికత లేకపోవడమే ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమన్న అభియోగం కూడా ఉంది. గతంలో డబుల్ ఇంజన్ సర్కార్ లో భాగంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పాలకులకు ఆడింది ఆట పాడింది పాటలాగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్న ప్రతి సందర్భంలో కేంద్రంలో కూడా వాళ్ళ సర్కారే ఉండేది. ఇక దీంతో ఢిల్లీ వెళ్లడం, కేంద్రాన్ని నిధులు అడగడం, కొంత అదనపు రుణ సదుపాయం పొందడం, రాష్ట్ర పాలన సాధించడం మినహా వాళ్ళు చేసిందేమీ లేదు.